ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక ఔషధ మొక్క. ఏ విధంగా అంటే ఇది మెమొరీ పవర్, మనకు జ్ఞాపక శక్తిని ఈ మొక్క. హాయ్ గైస్, మీరు ఈ చూస్తున్న ఈ మొక్క పేరు సరస్వతాక్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది మీకు తెలిసే ఉండొచ్చు, కానీ ఈరోజు ఇంకా మనం దీని యొక్క వేరే దీని యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎందుకు ఈరోజు దీని గురించి తెలుసుకుందాం అంటే ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక ఔషధ మొక్క. ఏ విధంగా అంటే ఇది మెమొరీ పవర్, మనకు జ్ఞాపక శక్తిని ఈ మొక్క పెంచుతుంది. ఏ విధంగా అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు చూడండి, మనకు ఈ యొక్క ఇది నేలకు పాకుతూ పెరుగుతూ ఉంటుంది, అంటే క్రీపర్గా పోతుంటుంది. ఇలా మనకు చెట్ల మీద ఎక్కగా కానీ ఇలా నేల మీద పాకుతూ ఉంటుంది. ఈ యొక్క లీవ్స్ని మనం ఏ విధంగా అంటే రోజు ఒక లీఫ్ని మనకు చిన్నపిల్లలు ఎక్కువ, ముఖ్యంగా చిన్నపిల్లల బుద్ధిమాన్యం అంటే వాళ్ళకు జ్ఞాపక శక్తి సరిగా ఉండదు కాబట్టి చిన్నపిల్లల్లో మనకు అంటే ఒక 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక 18 సంవత్సరాల వరకు పిల్లలు అంటే రోజుకు ఒక లీఫ్ అంటే ఒక లీఫ్ చొప్పున మనకు డైరెక్ట్ తినాలి. డైరెక్ట్ తినడం వల్ల మనకేంటంటే జ్ఞాపక శక్తి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనకు అంటే దానివల్ల ఏమైనా ఇబ్బందులు లేకుండా ఉన్నట్టయితే దీన్ని కంటిన్యూ చేయవచ్చు. ఏమైనా ఇబ్బందులు మనకు అనిపిస్తే దీన్ని మనం బంద్ పెట్టాలి. కానీ ముఖ్యంగా అయితే ఇది చాలా వరకు మనకు ఇది ప్రూవ్ చేయబడింది, ఇది మెమొరీ పవర్ అనేది మనకు ఇంప్రూవ్ చేస్తుంది. చాలా వరకు ఆయుర్వేద డాక్టర్లు దీన్ని దీంతో మనకు చాలా ఒక మందులు కూడా తయారు చేయడం జరిగింది. దీన్ని ఇది మనకు ఇక్కడే కాకుండా మనకు ఇది మొత్తం దేశంగా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఎన్ని ఇది ఆయుర్వేదంలో కాకుండా వేరే రోగాలకు కూడా ఉపయోగిస్తుంది. కానీ మనం ముఖ్యంగా అయితే జ్ఞాపకశక్తిలో ఇది చాలా ముఖ్యమైన మొక్క. ఏం లేదు, మనం ఒక లీఫ్ని రోజు ఒక లీఫ్ని పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞాపకశక్తి అనేది. మా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి మీరు ఏదైనా కామెంట్స్ కంపల్సరీ ఇవ్వండి. కామెంట్స్ ఇవ్వకపోతే మేము చెప్పేది అసలు మీకు నచ్చుతుందా నచ్చలేదా, అసలు ఇంత తప్పులున్నాయి ఒప్పులున్నాయి మాకు తెలవాలంటే కంపల్సరీగా మీరు కామెంట్స్ ఇవ్వండి. ఇంకోటి లైక్స్ కూడా చేయండి అని కోరుకుంటున్నాను.